తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రతి ఏటా బోనాలు ఉత్సవాలు చేస్తుంటారు. ఈ వేడుకల్లో తెలంగాణ ఆడపడుచులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పిస్తుంటారు. అయితే ఈ సీజన్ లో సింగర్ మంగ్లీ పాటలు వాడవాడను ఉర్రు తొలగిస్తుంటాయి. ప్రతి ఏడాది బోనాల పండుగ సమయంలో ఓ స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేసి చిందులేస్తుంటుంది మంగ్లీ. ఇదే పాటలో ఈ ఏడాది కూడా రిలీజ్ చేసిన బోనాల స్పెషల్ సాంగ్ కూడా యూట్యూబ్ ను షేక్ చేసింది. అయితే దీనిపై తెలంగాణ వ్యాప్తంగా విమర్శలు లేవనెత్తుతున్నాయి. జూలై 11న మంగ్లీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఈ ఏడాది బోనాల సాంగ్ రిలీజ్ చేశారు. చెట్టు కింద కూసునవమ్మ సుట్టం లెక్క ఓమైసమ్మ అంటూ సాగే ఈ పాట హైదరాబాద్ బోనాల వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రామస్వామి అందించిన లిరిక్స్ పై మంగ్లీ ఆడిపాడగా రాకేష్ వెంకటాపురం మ్యూజిక్ అందించారు. ఓవైపు ఈ సాంగ్ యూట్యూబ్ లో దుమ్ము లేపిస్తుండగా మరోవైపు ఈ పాటలో పాడిన కొన్ని పదాల పట్ల తెలంగాణ వ్యాప్తంగా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందులో అమ్మవారిని చుట్టంగా మోతవరిలా అభివర్ణించడం వివాదానికి కారణమైంది. మోతవరి అంటే ఎందుకు పనికిరాని విధంగా, తెలివి తక్కువ దానివి అనే చెడు అర్థాలు వస్తాయి. ఒక దేవతపై ఇలాంటి పాట ఉంటుందా? పాట అంటే భక్తిని పెంచేదిగా ఉండాలని, దీనికి విరుద్ధంగా అమ్మవారిని చుట్టంలా మోతవారిలాగా అక్కరకు రాని చుట్టంలా అభివర్ణించడం సరికాదని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సెలబ్రిటీ హోదా రాగానే అహంకారం నెత్తికెక్కిందా అంటూ మంగ్లీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సాంగ్ దేవతను మొక్కినట్టు లేదు, తిడుతున్నట్టు ఉంది అంటూ పేర్కొంటూ వెంటనే లిరిక్స్ మార్చాలని, అదే విధంగా మంగ్లీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పబ్లిసిటీ కోసం ఎంతో మంది హిందూ దేవతలను విమర్శిస్తున్నారని, ఇప్పుడు గ్రామ దేవతలపై కూడా పడ్డారా అని ప్రశ్నిస్తూ రచ్చ చేస్తున్నారు. ఏది ఏమైనా మంగ్లీ చాలా అద్భుతంగా పాట పాడుతుంది. దేవత విషయంలో ఇలాంటి పాట పాడింది కాబట్టి వెంటనే క్షమాపణ చెప్పాలని తెలంగాణ ప్రజలు వార్నింగ్ ఇస్తున్నారు. పాటను మార్చి ఇకనైనా దేవతల పట్ల హిందువుల పట్ల కాస్త ఆలోచించి పాడాలని కోరుకుంటున్నారు. మరి మంగ్లీ మోతవరి లాంటి పదాలు దేవతలపై ప్రయోగించడం పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా వీడియో నోటిఫికేషన్లు వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.